శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పుబ్బాడ సచివాలయంలో గేదెల వినోద్ కుమార్ ఎస్టీ అనే కుల ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించి విఆర్ఓగా చెలామణి అవుతున్నాడని, అయితే ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకొని తాను సమర్పించిన నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ అర్హుడైన అభ్యర్థికి న్యాయం చేయాలని పూర్తి ఆధారాలతో శ్రీకాకుళంలో జేసీని, జిల్లా పరిషత్ సీఈఓని, అలాగే సీతంపేట హైస్కూల్లో సచివాలయ ఉద్యోగుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తున్న అధికారి కాంతారావును కలిసి విషయాన్ని తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏపీ ఏజెన్సీ గిరిజన నిరుద్యోగ సేవా సంఘం జనరల్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఉమామహేశ్వరరావు అనిల్ తెలియజేశారు. మేము ఏజెన్సీ గిరిజన నిరుద్యోగ సేవా సంఘం నుంచి మేము మాట్లాడుతున్నాం. సార్, మా ఆదివాసులు ఆర్థికంగా ఎదగాలి అంటే ఒకే ఒక అవకాశం సార్, అది ఉద్యోగం. ఎందుకంటే మా ఆదివాసులు మా వ్యాపారం చేయాలన్నా, ఎలాంటి బిజినెస్లు కానీ కాంట్రాక్ట్ వర్క్లు కానీ మరొకటి చేయాలన్నా సరే కష్టతరమైనటువంటి పరిస్థితి. మా ఆదివాసులు ఆర్థికంగా ఎదగాలంటే ఒకే ఒక్క ఛాన్స్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఉద్యోగమే. అలాంటి ఉద్యోగం ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా మాకు పూర్తి స్థాయిలో అందట్లేదు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నకిలీ కుల ధృవీకరణ పత్రాలే తీసుకుంటే మొన్న వచ్చినటువంటి సచివాలయాల్లో కూడా చాలామంది ఉన్నారని తాకే కానీ మాకు పూర్తిగా ఉన్నటువంటి ఆధారాలు అయితే అందరూ ఇంక సేకరించలేకపోయాము. అయితే అందులో ఉన్నటువంటి గేదెల వినోద్ కుమారు, ఆయన పుబ్బాడ సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పుబ్బాడ సచివాలయంలో సచివాలయం విఆర్ఓగా పనిచేస్తున్నారు. ఆయన గురించి పూర్తి డేటాను మేము సేకరించడం జరిగింది. ఆల్రెడీగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆయన కూడా తగు చర్యలు తీసుకుంటారని మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు వాళ్ళకు కూడా దీనిపై మేము పూర్తిగా అబ్బాయి వరకు కూడా మేము కంప్లైంట్ చేస్తాము. దీని గురించి ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి రద్దు చేసి ఎలా చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే, ఈరోజు ఆ యొక్క పర్సన్ వల్లైనా లాస్, అంటే మా యొక్క ఆదివాసి ఒక పర్సన్ లాస్ అయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటివి ఎక్కడైనా సరే చాలా వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అటు టీచర్లు అయితేనేమి అనే